అరే అది రాయంపేటలో ఏందో ఎద్దులకు మిషన్ పెట్టినారంటే ఏమో బామో తెలీదా నాకేం తెలుసు ఎద్దులకు మిషన్ ఏంది చిత్రంగా చెప్తున్నావా పెట్టినారంటా నేను ఊర్ల కూడా అన్నాడా ఏందో పాట బై స్టాండ్ లో పెట్రోల్ బంక్ ఎదురుగా పెట్టినారంట అది ఎద్దు మిషన్ కాదు బామ్మ ఎగ్జిబిషన్ అది కళ్ళు మూసుకో సూపర్ కూడా చూపిస్తాను నీకో నేను కళ్ళు మూసుకుంటే నాకు నువ్వు కాదులే కావలేమో ఉన్నట్టు చూపించే ఆశ్చర్యంగా ఉంటుంది కాదు రా నువ్వు కళ్ళు మూసుకుని ఆటో తల్లు ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ దిగితే ఇంకా బాగుంటా మన ఇద్దరికే బాబాయ్ కొత్త వారం వచ్చిన కూడా చూడకుండా ఓ మా కళ్ళు మామకి కాలు పట్టుకుంటామా సరే ఆయన అయినా కళ్ళు మూసుకుంటా ఎందుకు నీ తల్లి చెప్పే మా చిన్నగా కళ్ళు తెరుసో చిన్నగా తెలుసు చూడు మామ ఎట్లున్నదా మెట్తో కొత్త నా కొడుక నిన్ను రాయంపేట నుంచి ఆడుకో తిరిగి వచ్చావు నిన్న ఏంది మామా రాయంపేట మామ ఇదే మెట్తో కొత్త నా కొడుక నువ్వు హైదరాబాద్ కో బెంగళూరు కో తోడుకొని వచ్చి ఉన్నట్టుని నా ఎలా ఇంటికాడ కూడా చెప్పి రాకుండా అవసరం నేనా కాదు మామ కళ్ళు మూసి కళ్ళు తెరిచి బెంగళూరు బెంగళూరుకి హైదరాబాద్ పోతాం మనవా ఏంది మాట్లాడేది నువ్వు కాదు రాజంపేట ఎందుకున్నాయి రైట్ నేను నిజాన్ని మెంట నిక లే మామా మా అమ్మ సచ్చక మామా నిజం మామ చెప్పేది రాజంపేటలోనే మామ అయితే వరే నిజంగా చెప్పిన మెత్త కొడతా నేను ఎడకో బెంగళూరు కేవ్ దొడకో నిషా ను నన్న మామా నిజంగానే మామా మా సినిమా హాల్ లేదా రాజంపేట పాత బస్టాండ్ ఆ ఎనక పక్కనే మామా మా అమ్మ సచ్చక మామా ఆయన ఏం మై నా కొడకా నువ్వు రాయపేట నుంచి నన్ను బెంగళూరు లో పెడతారని నన్ను ఒక్క నిమిషంలోనే బెంగళూరుకి వచ్చారా కాదురా ఒక్క సెకండ్ కోయిటికి ఫోన్ చేసి మాట్లాడాలే అదొ ఫోన్లో లో మాట్లాడతారు కానీ చూస్తాను వాళ్ళ ఏం నువ్వు మాట్లాడేది మా వాడు ఏదో ఏడియో కాలు అంట ఏడియో కాలు గంట చేసి మొహం అంతా చూపిస్తున్నా ఒరే ఏంది వీళ్ళు రాయపేటలో ఉన్నారు ఇక్కడ కాదు ఇంకా రాయపేటలో రాయపేట ఉండకుండా ఏమి ఢిల్లీలో ఉంటారా మెడతో కట్టినే వాళ్ళు కూడా బెంగళూరుకి వచ్చినట్టున్నారు లేమా ఇది రాజంపేటలోనే మామా ఎగ్జిబిషన్ అద్భుతంగా పెట్టారు మామా ఉండే ఆయన అడుగుతా అయ్యా ఎవరితే డ్రాయింగ్ పోటీ చెప్తే వింటా ఉంటా బావా ఇక్కడ పని చేసే చేసేవాళ్ళే వాళ్ళంతా ఎగ్జిబిషన్ వాళ్ళో వాళ్ళంతా తెలియదులే మచ్చా వాడిని పాయిసిపోలే లేదు ఆయన బెంగుళూరుకు అయితే రాదుకో పోయినట్టుంటే అట్టన్నా లేదా వరే మచ్చా ఆ కేంద్ర పైకున్నాకా దాంట్లో పిల్లల పెద్దోళ్ళందరూ నిక్కిచ్చా రౌండ్గా చెప్తారు అంత మంది నిక్కిచ్చే వాళ్ళు చిప్తా ఉంటే సత్ నిప్పు రాసులు నిప్పులు ఎందుకు వస్తాయో దాంట్లో ఎక్కిచ్చారో మెషిన్ స్పర్ దిగితో తిరుగుతూ ఉంటుంది అల్లెక్కంతా దింకొని ఎంచలేక చేతులు ఎప్పుడు వస్తాయి అలకో అరే ఇది ఏంద్రి ఆయన ఆయన బక్క ఉన్నదా ఆయన తిరిగేది లంగట్లాట మాత్రం పెద్దది దానికి కిందంతా అంతా సెట్ చేస్తారు మా ఇదో తిరిగేది కింద చూడదా ఎప్పుడో వచ్చాడు పని చేసేటట్టు నాకు రే అయితే ఆ మాత్రం తెలుసుకోలేము మావా ఏది నువ్వు చెప్పేది ఆయన మంచి తిరిగింది ఎంత రే లెక్కరే తిరిగి ఎక్కి బాగా తిరిగింది దానికి యాభై రూపాయలు కదా ఇదే అంత రాంతకారమా కాదు నా మన ఊర్లో చెట్టుకి పెద్దది ఉయ్యాలి ఒకటి కట్టుకొని దాన్ని ఊగితే సరిపోలేరే కాదు మామా పైకి పోయి కిందకి పైకి పోయి కిందికి రావద్దా ఉయ్యాలంటే కింద నేల విందే కదా తిరిగేది నేను ఎట్ట ఒకటి చేస్తాం పారాసం పోయి విన్నాక ఇదా దూకుతా దేవనే కాదు మామ వాళ్ళు కొన్ని నుంచి ఇదే పనిగా చేసేది ఏ అల్ల తప్పక చీరోళ్ళో కాదు నా మధ్య వాళ్ళతో కలిసి ఎప్పుడో పని చేసినట్టున్నా లేకపోతే ఇంత బాగా ఎవరు చెప్తారు తోడు మామా కొన్ని లక్షలు అవుతుంది మామ ఖర్చు ఈ విధంగా చెక్ చేసిన దానికి అదే వాళ్ళు కూడా బాగా చెప్తున్నావు అంటే ఎప్పుడో పని చేసినా వెళ్తా వెళ్తా కలిసి బా చూడు మామా సిట్టింగ్ అబ్బా నిజంగా ఇంద్రభవనాలు భవనాలు కట్టినట్టున్నారు మామా కాదురా బాగానే ఉన్నా అది కానీ ఏం ఒక్కరు కూడా రాలేదు పొద్దురే కాదు మామా ఓపెన్ చేసి నువ్వు లోపల కూడా వచ్చినా మళ్ళీ నువ్వు సట్టంగా లోపల లోపలికి వచ్చిన కూడా లెక్క కట్టాలి బయట అరే స్వామి అది ఇంద్ర స్వామి పొడుగ్గా ఉన్నా ఏంద్రండి ఆయన అంత పొడుగా కాదు మామా గుడ్డ పెలుగులతో చూడు మామా ఎంత అద్భుతంగా చేసినారు వాళ్ళ ఏమైనా తెలివి అంటే అట్టున్నారు మామా నువ్వు ఉండవు ఎందుకు ఆయన మెట్ట కొట్టాలి నిన్న కొత్త మెట్టనే నన్ను అంటే అమ్మా రాయంపేటలో కొన్ని ఏళ్ళ నుంచి ఎగ్జిబిషన్ పెడతారు ఇంత అద్భుతంగా ఏ బుద్ధు లేదు మామ తాగిరా సంవత్సరం సంవత్సరం ఎగ్జిబిషన్ వస్తాను ఎడికే ఆ పెట్టినప్పుడల్లా వచ్చావు మామ నేను ఆ ఇంత అద్భుతంగా ఏ బుద్ధు లేదు మామ తాగిరా ఇంత దూరం వచ్చిన లంగట్లాట్లు ఏమైనా తిరుగుతాం పారా ఆ ఎక్కుపో మామ ఎక్కి పైకి పో వాటి కనెక్షన్ కూడా ఇలా ఇంకా ఎక్కుతాం ఎక్కుతావా ఎక్కితే పైన ఉంటావు మామ మళ్ళీ నేను దించేదాన్ని కుక్కలేని పిలుచుకోరావాలి అక్కడ మూడు నేను వచ్చా పొడిగ్గా పల్లె ఉన్నాయి రెండు స్తంభాలా ఎక్క ఫో ఒకసారి మా ఎక్క ఇంటికి ఫో తీసుకుంటే మళ్ళా నువ్వు తీసుకో ఏమన్నా ఉంటే చూడ అనుకో మెట్టి తీసుకొని ఎత్తి మిషన్ నేసిపోతాను నిన్న చూడు మామ ఇంత అద్భుతంగా ఏ సంవత్సరం మామ ఈసారి రాజంపేటలో దసరా పండగే పండగ తెచ్చుకొని వెళ్ళి పెట్టుకొని కాదు మామ దాంట్లో కుర్చీలు ఉంటాయి కుర్చీలో కూర్చుంటే ఊగుతా ఉంటది మంచి ఐదంతా మిషన్లు చేసింది కాదు మనుషులే మామ ఎంత కష్టపడినారు చూడమ్మ పేదరు అయితే ఐదు వందలు పెట్టచ్చు కదా యాభై మీరు ఎందుకు పెట్టారు పేదలు పేదవాళ్ళు ఉంటారు కదా మావా వాళ్ళు కూడా ఎక్కువ ఆశపడతారు కదా మావా అంతాని దృష్టిలో పెట్టుకొని రీజనబుల్ రేట్లో పెట్టినవారు మా వాళ్ళు బా ఈ భలే ఉన్నాది అయితే ఇంతేమా నడిచొచ్చే దానికి చూడు ఎంత సోకు చేశారు ఎంత ఖర్చు పెట్టారు చూడు మావా అందరిని ఆకర్షింప చేసే విధంగా తయారు చేశారు మా వాళ్ళ్యో జంకాలి వచ్చా అని వచ్చా మత్తమా